ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దురాగతాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అని మాజీ ఎంపీటీసీ మెడబల్మి అచ్యుతరావు అన్నారు తమకు జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపుకై ప్రభుత్వం కేటాయించిన స్థలాల్ని అప్పటి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజ్ మరియు అధికారుల సిఫార్సుతో దాదాపు 20 లక్షల వ్యయంతో చేపట్టి కొండ ప్రాంతంగా ఉన్న స్థలాన్ని బాగు చేశానని అయితే ఇప్పటివరకు తనకు ఒక్క పైసా ఇవ్వకపోగా పూర్తైన పనిని తిరిగి అగ్ర కులాల వారికి అప్పగించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరుస్తున్నారు అని తనకు రావాల్సిన డబ్బులకు సైతం అధికారులు పాలకులు అడ్డుపడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ఆర్జిఎస్ కింద నేను పనిచేస్తే దాన్ని ఇంతవరకు బిల్లు కాకుండా చేశారండి అలాగే మన హిందూ హరిజన మాల శ్మశానం మాషాల రూట్లో చేస్తే దానికి బిల్లు కాకుండా చేశారండి ఇంకా చూడండి ఒక దళితుడికే న్యాయం జరగకపోతే ఒక నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం అయ్యండి ఎస్సీ మినిస్టర్ అయ్యండి కూడా ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను ఇలాంటి వ్యక్తులకు మనకు చేసుకోవడం కూడా చాలా దుర్దృష్టకరం కాబట్టి నాకు న్యాయం చేయమని నేను ప్రార్థయపడుతున్నాను నాలాంటి సోదరులు ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సోదరులు ఉన్నారు వారికి కూడా నా యొక్క విన్నపం నేను చెప్తున్నాను నాకే కాదు నాలాంటి సోదరులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా నష్టాల్లో ఉన్నారు చాలా ఆత్మహత్య చేసుకొని ఉన్నారు కానీ నేను అనేది నాకు న్యాయం చేయండి అలాంటి వారికి ఆదుకోండి కాబట్టి మరి ఎస్సీ ఎస్టీలను ఆదుకోండి మరి ఇలాంటి పనులు మళ్ళీ ప్రయోజనం కాకుండా న్యాయం చేయమని కోరుతున్నాను అలాగే ఇలాంటి వాటి కోసం నా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల కోసం నేను నా ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధమని మరి తెలియజేసుకుంటూ మీ అందరికి తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను.